രാത്രി പറഞ്ഞു സ്ത്രീയാ തല്ലി. ആമന് ഇസാക്ക് പറക്ക തീസുകൊച്ചിനപ്പോ ശ്രമപ്പെടേ ബിഡ്ഡ. യാക്കോബ്ക്കുന്നటువంటి 1000 మంది జనాన్ని పరిపాలించుకునే సామర్థ్యం కలిగిన బిడ్డ. 10 మందికి ఒకటే కనుక నీళ్లు పోయగలిగినటువంటి బిడ్డ. పరిశ్రమ చేసే బిడ్డ. ప్రార్థన పడాలని బిడ్డ. ఒక మాటతో తండ్రి ఇంటిని విడిచిపెట్టి భర్తను హత్తుకున్న బిడ్డ. ఎంతో పోరాటం కలిగిన బిడ్డ. కానీ తన జీవితంలో దేవుని నీతిని నెరవేర్చవలసిన సమయం వచ్చినప్పుడు తన స్వనీతిని స్థాపింపబోతుంది. తన కుమారుడు, తాను ప్రేమించిన కుమారుడు ఇస్సాకు, తన ప్రేమించిన కుమారుడు యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు ఎన్నికలు ఎన్నినాడు, వాళ్ళని తెచ్చినాడు, చలికి ప్రిమిడలో మంచికి నారిపోయినాడు, తన తల వెంటకలు ప్రిమిడల గొడి వెంటకులాగైపోయినాయి. తన జీవితంలో దుఃఖము, ఏడుపు, కన్నీరు. తాను ఒక చోట, భార్య ఒక చోట, భార్యలో ఒక చోట, పిల్లలో ఒక చోట, భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఎక్కడో ఉంటా అన్నాడు. అది తన జీవితం. ఆ తల్లి జ్ఞానానుసారంగా ప్రేమిన వల్ల తన సొంత జ్ఞానము, సొంత నీతిని అనుసరించి తాను చేసిన తప్పులను 20 సంవత్సరాలు సంపట్టానికి కారణమైంది. సరే 20 సంవత్సరాల తర్వాత అన్నమని చేర్చుకుంటారా? 300 మందితో కదండి, ఎంతమందితో? 300 మందితో, క్షమించు, 400 మందా? 400 మందితో ఖడ్గం పట్టి పడుస్తాడు. సమాధానంగా తాను గొర్రెలు పంపించినాడు, మేకల్ని గొడ్డలు పంపించినాడు. కానీ ఎట్లా వస్తున్నాయండి? సంపడానికి ఖడ్గం పట్టుకొని వస్తా ఉన్నాడు. ఆ రాత్రి యాకోబు దేవుడి దగ్గర, యాకోబు దేవుడు కాని చేయకపోతే యాకోబు లేడు, యాకోబు లేకపోతే యూదా లేడు, యూదా లేకపోతే దావీదు లేడు, దావీదు లేకపోతే యేసుక్రీస్తు లేడు. నీకు రక్షణ జ్ఞాపకం చేసుకో. నీ రక్షణ పొందాలి, నువ్వు ఆశీర్వాదంలోకి రావాలంటే నీ నీతిని పక్కన పెట్టు, నీ నీతిని తప్ప పక్కన పెట్టి దేవుని నీతిని నమ్ముతావు, నువ్వు ఆశీర్వదపడతావు. లేదు నీ ఆశ ఇదే నష్టాన్ని నువ్వు పొందుతావు. కాబట్టి సోదరి సోదరుడా, పరిశుద్ధమైన బలం మనం సమీపించము, మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? మనం మనల్ని మనం నమ్ముతున్నామా? దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా? మన విధేయత దేనికి? శ్రీమదాదరా, ఈ యొక్క స్త్రీ తన యొక్క సొంత జ్ఞానమును స్వనీతి నామం చేసుకుని సాతానుకు అవకాశం ఇచ్చింది. క్రిమిన వరంగా దేవుడే తనకు అడ్డుపడకపోతే 20 సంవత్సరాలు అందుకే ఆశపడతాడు. యాకపోతే తన మరణకాలం మందు తర్వాత అంటాడు, అయ్యా నా జీవిత దినాలు, నేను జీవించిన సంవత్సరాలు నా పితరులంతా, నా పితరులంతా కాదు. ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికిన కాలం ఎంతుంది, కానీ నేను జీవించిన సంవత్సరాలు నా పితరులంతా కాలేదు అనే దుఃఖంతో తాను చెప్తూ వచ్చినారు. కానీ క్రీడ ఈ మధ్యాహ్నం కావాల్సిన ముందు పరిశుద్ధమైన బలం మనం సమీపించుకోవడము. యేసుప్రభువు ధర్మశాస్త్రంలో సమాప్తి అయినాడు. ఆయనలో ఆ యొక్క ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. యేసుక్రీస్తు ప్రభువులో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇప్పుడు నీవు నేను మనము ధర్మశాస్త్రాన్ని కాదు, మనము పరిచారకులము. ఎవరికి పరిచారకులము? దేవుని వాక్యం చెప్పుకొని చూడండి. రెండు అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనం. ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన, కొత్త నిబంధన అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరచారకులకు మాకు సామర్థ్యము కలిగించినాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. వాటి వాళ్ళరా, ఇప్పుడు నేడు ఈ నూతన నిబంధన కాలంలో మనము అక్షరానికి పరిచారకులను కావు. దేనికి పరిచారకులను కాదట? అక్షరానికి కాదు, ఆత్మకి. పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తాడో దాన్ని చేయడానికి మనం పరిచారకులు. దేవుడు ఏది మనల్ని ఏదికి మనల్ని నడిపిస్తాడో దానికి లోపట్టడానికి మనము ప్రిమిన వల్ల మనం ఉన్నాం. అంతేగాని అక్షరానికి కాదు, మనం రాసిపెట్టుకున్న నిబంధనలతో కాదు, ప్రిమిన వల్ల మన సొంత నమ్మకి కాదు. మనం ప్రిమిన వారుగా మరి మన జీవితంలో మన కలిగినటువంటి మన సొంత ఆలోచనకి కాదు. ప్రిమిన వారుగా మనం ఆత్మకు పరిచారం, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడో దానికి మనం లోబడవలసిన వారంగా ఉంటాన్న. ఇజ్రాయెల్ అక్షరానికి పరిచారకులుగా జీవించున్నాడు. ఈ మాటలు చెప్తున్న అపోస్తలుడైన పౌలు కూడా ఎవరికి పరిచారకుడుగా జీవించాడండి? ఎవరికి పరిచారకుడుగా జీవించాడు?
అక్షరానికే. ఆ ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని ఆ మహా గొప్ప బోధకుడైనటువంటి గమనీయులు పాల్గొని దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. దాని అందు నిశ్చితుడు, నిష్ఠ కలిగినటువంటి వాడు, యూద మతమునందు ఇష్టపరిశ్రయుడు, ఇష్టం కలిగిన వాడు, మతం కోసం ప్రాణాలు తీయడానికి అడ్డు చేసిన వాడు కాదు, కానీ అడ్డవచ్చిన వాళ్ళందరూ లేపేసినారు. అటువంటి భయంకరమైన వ్యక్తి సౌలు. అటువంటి వ్యక్తి దమస్క మార్గంలో దేవుని చేత సన్నిమపడినప్పుడు ఆయన పట్టుకొని పోతున్న పత్రాలన్నీ ఎగిరిపోయినాయి. వాళ్ళుగా దేవుని యొక్క బిడ్డలు, దేవుని మార్గంలోకి వచ్చిన వారు, వాక్య దేవుని యొక్క ఆత్మననుసరించి మార్పులోకి వచ్చిన వారు, నూతన జన్మ పొందిన వారిని హింసించాలని ఉద్రేకంతో తాను కోరుకొచ్చినప్పుడు దేవుడు ఆ మార్గంలో దర్శించగానే తన చేతనున్న పత్రాలన్నీ ఎగిరిపోయినాయి. దేవుడన్నాడు, సౌరా సౌరా దేవుడన్నాను హింసిస్తున్నావు, ప్రభా నీవు ఎవరివి అన్నాడు. ప్రభా నేను నీవు హింసిస్తున్నా, వాస్తవాన్ని పౌరు హింసించింది యేసు ప్రభువాన్ని కాదు, కానీ దేవుడు పిల్లలను నేను హింసిస్తున్నా యేసు, నన్నేం చేయమంటా చెప్పు, నువ్వు పట్టాలి కాదు, నీకు తెలియపరచబడుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అననీయ అనేటువంటి ప్రవక్త రావడం మనం చూడవచ్చు. ప్రవక్త వచ్చి చాలా సహోదరుగా మార్గంలో నేను దర్శించినటువంటి ప్రభు, నీవు ఆ కళ్ళు తెరవబడి మరి రక్షణ పొందడానికి నన్ను పంపించినాడు, ప్రార్థించి తన మీద చేతుల నుంచి ప్రార్థించగానే కళ్ళలో నుండి పొరలు రాలిపోయినాయి. వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలు హింసించాలని బయలుదేరిన వ్యక్తి, చంపాలని బయలుదేరిన వ్యక్తి, బలవంతం చేత యేసు ప్రభువారిని విడిచిపెట్టే ప్రయత్నం కొరకే పోరాడాలని వెళ్ళిన వ్యక్తి ప్రభువు దర్శించినప్పుడు ధర్మశాస్త్రం పోయింది, అక్షరం పోయింది, ఏమొచ్చింది ఇప్పుడు ఆత్మ వచ్చింది. ఇప్పుడు అంటాడు, నేను ఆత్మానుసారి, అయ్యా నేను అక్షరానికి పరిచయపడేది కాదు, నేను ఆత్మకు పరిచయం. నువ్వు దేనికి పరిచారు, నువ్వు దేన్ని అనుసరించి నడుచుకుంటున్నావు యాత్రలో, ఇక్కడ సోదరి సోదరిగా మన జీవితాలు దేని వస్తున్నాయి, దేవుని ఆత్మ నడిపింపులో, దేవుని చిత్తములో, దేవుని యొక్క ఆ యొక్క ఆత్మ ఆత్మ యొక్క ఆ యొక్క మేరుతున్నది ఉంటే నీవు ఆశీర్వదింపబడతా. ప్రిమిన వల్ల మరి యేసు క్రీస్తు ప్రభువారు, క్రీస్తు ధర్మశాస్త్రాన్ని సమాప్తి అని క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ స్త్రీ అనింది మరి యోహాన సువార్త 4వ అధ్యాయంలో ఆమె అనింది, అయ్యా మరి మీరేమో ఆరాధించవలసిన స్థలం మనుషుల ముందు ఉందని చెప్పారు, మేము ఎందుకో మా పిత్రుల మీద పర్వతం మీద ఉందని చెప్పారు. ప్రభా మరి ఏంటి అంటే ప్రభు ఏమన్నాడండి, అమ్మ ఒక కాలం వచ్చింది, ఒక కాలం వచ్చింది, ఆ దినముల్లో యెరూషలేములో నేను పర్వతం మీద నేను ఆరాధించరు. మరి ఎక్కడ ఆరాధిస్తారు ప్రభా? ప్రభున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. కానీ ప్రేమైన వారు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో, ఆత్మ నింపుదలతో, ఆత్మ సత్యములు, ఆత్మ ఉంచిన స్థలంలో. అది ప్రేమైన వాళ్ళు ఎక్కడైనా కావచ్చు, అది ఒక భవనం కావచ్చు, అది ఒక రేతం చెట్టు కావచ్చు, అది చిన్న పూరి పాక కావచ్చు, అది చెట్టు కింద కావచ్చు. ప్రేమైన వాళ్ళ ఈ పరిచర్య భక్తి గారు ప్రారంభించిన ఈ పరిచర్య ఎప్పుడు సాహసమైనది ఎక్కడ ప్రారంభించబడిందండి, ఎక్కడ ప్రారంభించబడింది, ఎక్కడ ప్రారంభించబడింది, ఒక కొండ మీద కదండి, పెద్దవాళ్ళకి తెలుసు ఏ కొండది, పలవరకు కొండ, రాత్రి కాలం ఉంది పలవరకు కొండ, వాడికి ఏం చేయాలో తెలియదు. అందుకు ముందు అదే మద్రాసు పట్టణంలో ఎంతో గొప్ప స్వార్థం చేస్తున్నాడు, ఎంతో మంది ఆయన ఎందుకు వచ్చినారు, రెండోసారి పోయేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు చేర్చుకోరా, అందరు చెల్లిపోతా వచ్చినారు, కొందరు వచ్చి భక్తిగారు పెట్టుకున్నాయా విడిచిపెట్టి వెళ్ళిపోతా మమ్మల్ని అని ఏడుస్తా ఉంటే ఏం చేయాలో అర్థం కాదు భక్తి గారికి. సరే పని పోతాం, ఎక్కడ పోతాం, ఎవరికి పోతాం, లేదు ఇక పన్న కొండ ఉంది పలవరకు కొండ, పోదాం పండి, ఒక పిట్ట మాస్ లైట్ అది పడితేని పండు మీదకి వెళ్ళారు. వెళ్తే ఇక రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, ఒక 34 మంది, ఒక 50 మంది ఉన్నారు కావచ్చు, కూర్చొని ప్రార్థన చేస్తామంటే రాత్రి ప్రార్థన చేస్తామంటే ఆ లైట్కి ఏమొస్తా ఉన్నాయి, తేళ్ళు వస్తా ఉన్నాయి, పెద్ద పెద్ద జల్లు వస్తా ఉన్నాయి. ప్రార్థన చేసే వాళ్ళు ఒక్కళ్ళే కళ్ళు కూర్చుంటారు, మిగతా వాళ్ళంతా రాయబట్టుకొని పడు సంపదా కూర్చున్నారంట. అట్లా తెల్లవాడే వారికి రాత్రంతా ప్రార్థనే, ప్రభావం ఏం చేయమంటారు, ఇవాడి పనులు ఆశీర్వదిపోతున్నారు, వారు అడ్డుపడతా ఉన్నారు, ప్రభా వారు నానాస్వరంగా నడుచుకుంటున్నారు, నేను ఆత్మ అనుసరించి నడుచుకోవట్లేదు ప్రభా, మేమేం చేయమంటాం, మా పట్టణంలో ఉండలే ఉండొద్దు, మేమెవరు నీ స్థలాన్ని మా మందిరం నీకు స్థలాన్ని ఇవ్వము, మా మందిరంలో బోధ చేయడానికి నిన్ను అనుమతించము అంటూ వచ్చినారు. రోమన్ క్యాథలిక్ రకరకాల ఉన్నారు సహవాసాలలో, సిఎస్ఐ ఇంకెవరెవరు ఉన్నారో ఆ మద్రాసు పట్టణంలో. కానీ వాళ్ళు కుడి పెట్టుకోవడానికి గ్రౌండ్ ఇవ్వడం లేదు, కుడి పెట్టుకోవడానికి మందిరం ఇవ్వడం లేదు, భక్తిగా నిలబడితే మంది అంతా వస్తున్నారు సహవాసాలకి భిన్నంగా, ఈ సహవాసం అసహవాసం లేదు, అందరూ వస్తున్నారు మిండిపోతా ఉన్నాయి, ఓదలేకపోయినారు.
చెరు ప్రేమైన వారినరా, మరి దానిని బట్టి వారు ప్రార్థన చేస్తే రాత్రంతా ప్రభు చెప్పినాడు. మరి వారంతా ప్రార్థన చేస్తున్నారుగా, రాత్రంతా ప్రార్థన చేస్తున్నారుగా. ఉదయకాలం అయితే సూర్యుడు వారిపై పడుతున్నప్పుడు, సూర్యకిరణాలు వారిపై పడుతున్నప్పుడు మీకు సూర్యుడు వారి హృదయాల్లో ఉదయించాడు. అప్పుడు వారి సంతోష హృదయాలతో అక్కడున్న నేను ప్రభు మాట్లాడుతున్నాట, అవును సరే ఈ పట్టణంలో నేను పరిచయం ప్రారంభిస్తాను, ఈ పట్టణంలో నేను పరిచయం ప్రారంభించడానికి నేను అనుమతిస్తాను, నేను నేను మీకు మార్గాన్ని ద్వారాన్ని తెరుస్తాను. అయితే ఈ పట్టణంలో తేళ్లు ఉన్నాయి, జల్లులు ఉన్నాయి, మండదొబ్బులు ఉన్నాయి, ఎదుర్కొంటావా? ప్రభువాన్ని కృపను బట్టి ఎదుర్కొంటాను ప్రభా. ప్రభు తప్పగించుకున్నారు, కిందికి వెళ్ళిపోయినారు, ఆ కొండ దిగి కిందికి వెళ్ళిపోయినారు. కిందికి వెళ్ళి వాక్యం చదువుకుందామని మరి వాక్యం తెలియగానే అపొస్తలుల కార్యములు రెండో అధ్యాయం, అపొస్తలుల కార్యములు రెండో అధ్యాయం చదువుకుంటూ వచ్చారు. ఒక అధ్యాయం చదివినారు, రెండో అధ్యాయం చదువుతుండగానే 42 వచనం దగ్గరికి వచ్చారు. చూడండి అపొస్తలుల కార్యములు 2:42, మీరు అపొస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రెట్టవేర్చిన ఎందును, ప్రార్థన చేయటందును ఏడాది. ఎవరు మీరు? యేసుప్రభువారు యొక్క రక్తం చేత కొనబడిన వారు, కడగబడిన వారు, ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన వారు. ఈ వాక్యం చదవగానే భక్తుని గారు బైబుల్ మూసేసారట. మనం దీన్ని ఆశ్రయిద్దామా? వెంటనే ఒక పరిగెత్తుకుని పోయి బండ్లు కొనుక్కొచ్చారట. ఎంతో 10 రూపాయలు పెట్టి అంత పెట్టు బండ్లు కొనుక్కొచ్చారట. ఇంకో దాన్ని పోయి మరి ఎంత పెట్టి చక్కెర కొనుక్కొచ్చారట. ఒక గ్లాసు లో నీళ్లు పోసినారు, నీళ్లు పోసి అని పెట్టి దాని మీద అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ఆయన తవలు పడిచినారంట. తవలు పరిస్తే దాని మీద పెట్టినారు ఒక చిన్న దాని మీద, దాని మీద ఇంకొక ఆయన తవలు పరిచినారు. బల చుట్టూ కూర్చున్నారు అందరూ, కూర్చొని దేవుని ఆరాధించే ప్రభా నీ దయను బట్టి అయ్యా ఇవ్వ ఇక్కడ ద్వారాన్ని తెరిచినావు ప్రభా, సహవాసం ప్రారంభించడానికి ప్రభా, రక్షించిపోతుంది ఆత్మల కొరకాయ నీ ద్వారాన్ని తెరిచినావు ప్రభా. ప్రభుని స్తుతించినారు వారందరూ కలిసి బలలో పాల్గొన్నారు. ఆ రీతిగా అక్కడ ప్రారంభించబడింది. అదే జహోషామ, జహోషామ ఉన్నటువంటి దినాల్లో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కాదు, అది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం హెడ్ క్వార్టర్ మద్రాసు అధికారంలో. ఆంధ్ర రాష్ట్రం అంటే అటు తమిళనాడు, ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ, మూడు కూడా కలిసి ఉన్నాయి. అది ఆంధ్ర రాష్ట్రము. అప్పుడు దేవుడు అక్కడ చెన్నై ఆ మద్రాసు పట్టణంలో దేవుడు ద్వారాన్ని తెరిచినాడు. తర్వాత కొంతకాలము అక్కడ జహోషామా నుండి పరిచయం విస్తరిస్తూ వచ్చింది. పరిచయం విస్తరిస్తూ వచ్చినప్పుడు దేవుడు భక్తి గారిని అక్కడ నడిపించినాడు, హైదరాబాద్కు నడిపించినాడు. హైదరాబాద్కి ఎందుకు నడిపిస్తున్నాడు భక్తి గారికి తెలియదు, తను ప్రార్థన చేస్తూ వచ్చినాడు. లేదయ్యా జహోషామా రాదు, నువ్వు హెబ్రోనికి వెళ్ళు కనుక నువ్వు ఆ స్థలానికి హైదరాబాద్కి వెళ్ళు. దేవుడు హైదరాబాద్ లో ద్వారాన్ని తెలియ చేసినాడు, అక్కడ స్థలాన్ని అనుగ్రహించినాడు వారి కొరకే. క్రిమిన వల్ల హెబ్రోన్ గా దాన్ని మరి స్థాపించడం, మొట్టమొదటి దినాలు దాన్ని ఏలీం అనేవారు. అక్కడ కొన్ని మరి ఆ చెట్లు ఉండేవారు అనమాట, కాబట్టి దాన్ని ఏలీం లో పిలిచేవారు. ఏ చెట్లు ఉండేవి అక్కడ పెద్దవాళ్ళు వృద్ధులకి అదనాలు వెళ్ళిన వాళ్ళకి తెలుసు. అది క్రిమిన వల్ల అది ఏలీంగా ఉంది, ఏలీం అని పేరు పెట్టారు. ఆ తర్వాత దాన్ని హెబ్రోను మరి హెర్మోన్ గా అది చేయడం జరిగింది. అదే రీతిగా అది హెడ్ క్వార్టర్ ఆంధ్ర రాష్ట్రంగా ఉండగానే అది అయింది. ఆ తర్వాత కొన్ని దినాలకి ఆ యొక్క తమిళనాడు ఆంధ్ర వేరైపోయినాయి, ఆంధ్ర రాష్ట్రం పోయి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అయినాయి. అప్పుడు హెడ్ క్వార్టర్ ఏదండి హెబ్రోన్, నేటికి హెబ్రోన్ అది నాశనం చేస్తాం. దేవుడు దైవజనుడు ఆత్మానుసారంగా ప్రారంభించబడిన పరిచయం ఏది, అక్కడ నుండి అన్ని జిల్లాలకు వ్యాపించింది. అక్కడ ఉన్న ట్రైనింగ్ సౌకర్యాలు జిల్లాలకి హెడ్ క్వార్టర్కి అక్కడ ఇక్కడ పంపబడుకు వచ్చినారు. ఇదికి పరిచయం విస్తరించింది. ప్రిమైన వాళ్ళు నేను చెప్ప, మరి ఈ మధ్యాహ్న కాలశ్రమైన బ్రహ్మాంతం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రిమైన వాళ్ళు ఇజ్రాయెల్ లో ఆసక్తి కలిగిన వారు, దేవుని విషయంలో ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు. అయితే వారి ఆశ ప్రిమైన వాళ్ళు వారు జ్ఞానానుసారంగా వెంబడించలేదు ప్రభుని. వారు స్వనీతిని స్థాపింపుకోని గురించు దేవుని యొక్క నీతిని వారు వెంబడించిన వారు. మరి మనం ఏ రీతిగా వెంబడిస్తాము? మనం ప్రిమైన వాళ్ళు ఆత్మానుసారంగా నడవాలి, దేవుని ఆత్మను బట్టి నడుచుకోవాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రిమే వల్ల మరి రీతికర్తలు తన జ్ఞానం అనుసరించి నడుచుకుంది, తన స్వనీతిని అనుసరించి నడుచుకుంది. యాకోబు జీవితంలో కష్టాన్ని తీసుకుని వచ్చింది. యాకోబు జీవితంలో 20 సంవత్సరాల శ్రమను తను అనుభవిస్తూ వచ్చినాడు. భయంకరమైనటువంటి విరోధ భావన వారి మీద తీసుకుని పట్టు వచ్చింది. ఇద్దరే కొడుకులు గర్భాన్ని పుట్టింది, ఇద్దరు కొట్లాటే మరణ వరకు. ప్రిమే వల్ల మరి దేవుడు కనికర కలిగిన దేవుడు కనుక సమకూర్చున్నాడు. 20 సంవత్సరాలు ప్రిమిన వల్ల మరి చెట్టు కొక్కలు పుట్టుకొక్కలాగా ఉన్నారు. ఇద్దరి అన్నదమ్ములు చెట్టుకొక్కలు పుట్టుకొక్కలాగా జీవించారు. కాబట్టి ప్రిమిన సోదరి సోదరుడా, నీవు నేను మనము మన జీవితాల్లో మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఏ నీతిని కలిగి జీవిస్తున్నా? స్వనీతినా దేవుని నీతినా? మన నీతి దేవుని అనుసరించి ఉంది, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడు మనం బయలుపరుస్తున్న దేవుని చిత్తాన్ని బట్టి ఉందా, లేదంటే మన సొంత ఆలోచనను బట్టి ఉందా, మన సొంత మరి అభిలాష
ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మన జీవితాలు మనమే పరీక్షించు. ఒకవేళ ప్రియమైన సోదరి సోదరా, మన నీతి మన యొక్క జీవితం ఆత్మీయ జీవితము దేవుని నీతిని బట్టయితే దేవుని స్తోత్రము మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ స్వనీతిని బట్టయితే వ్యక్తిగతంగా నష్టపోతాం, కుటుంబంగా నష్టపోతాం. ఏ విధంగా ఇసాకు కుటుంబంలో నెమ్మదిగిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చిందో అదే విధంగా ప్రియమైన వాళ్ళు మరి మన కుటుంబంలో నెమ్మదిగిన స్థితిలో మనం వెళ్ళిపోతాం, మరి ఆ రీతిగా సాగిపోతామని దేవుడు హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధమైన బలాన్ని సమీపింపకూడము. మన జీవితాన్ని దేవుని వెలుగులో మన జీవితాన్ని మనం పరీక్షించుకున్న వారమే యోగ్యమైన రీతిలో ప్రభువులో పాల్పడతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.